ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ఏపీలో టీడీఆర్ భూములకు సంబంధించి అయితే భారీ అవినీతి జరిగినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎమని ప్రస్తుతానికి చూసుకుంటే టీడీఆర్ బాండ్ల వ్యవహారం మాత్రం ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఏదైతే అధికారం తమ చేతిలో ఉందంటూ కూడా ఇక్కడ వైసీపీ నాయకులందరూ కూడా రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే పెద్ద ఎత్తున అక్కడ కార్పొరేషన్లు కాదు, లేకపోతే జీవీఎంసీకి సంబంధించిన అధికారులు కావచ్చు, లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా తమ కనుసన్నల్లోనూ తమ చేతిలో పెట్టుకొని మొత్తం ఓవరాల్గా చూసుకునేటప్పటికీ కొన్ని వందల కోట్ల రూపాయలు అయితే ఈ టీడీఆర్ బాండ్ల పేరుతో వీళ్ళంతా కూడా అక్రమాలకు పాల్పడ్డారు అంటూ ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకు అయితే వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కూటమి ప్రభుత్వం అసలు ఎంతవరకు అక్రమాలు జరిగాయి, అసలు ఎక్కడెక్కడ ఈ అక్రమాలు వెలుగు చూస్తున్న దాని మీద కూడా పూర్తిగా దృష్టి సారించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకునేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు దాదాపుగా అంచనాల ప్రకారం మాత్రమే చూసుకుంటే ఒక్క విశాఖపట్నంలోనే 300 కోట్లకు పైగా ఈ టీడీఆర్ బాండ్ల పేరుతో అయితే మొత్తం అక్రమాలు జరిగినట్లు కూడా అంచనాకైతే వచ్చిన అయితే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకునేటప్పటికీ ఏదైతే గతంలో ఎంపీగా పనిచేసి ఉన్న ఎంవివి సత్యనారాయణకు సంబంధించినంత వరకు పలుసార్లు కూడా భూ ఆక్రమణకు సంబంధించిన వ్యవహారాలు రావడం కావచ్చు, లేకపోతే ఎవరైతే బెదిరించి పాల్పడి ఆ బెదిరింపులకు పాల్పడిన తర్వాత భూ ఆక్రమాలు చేయడం కావచ్చు, లేకపోతే మిగతా చోట్ల ఏవైతే ప్రభుత్వ స్థలాలు కావచ్చు, లేకపోతే మిగతా అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు, వీటన్నింటిని కూడా అక్రమాలకు పాల్పడ్డాడంటూ ఇప్పటికే చాలాసార్లు కూడా ఆరోపణలు వచ్చి ఆరోపణలకు సంబంధించినంత వరకు చాలా వరకు కూడా రుజువైంది. కానీ గత ప్రభుత్వంలో ఎంవివి సత్యనారాయణకు సంబంధించినంతవరకు ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదైన పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే గతంలో సివిల్ మ్యాటర్స్ కనుక ఇవన్నీ కూడా కోర్టులో తేల్చుకోవాలంటే చెప్పారు. దీనికి సంబంధించి బాధితులు పెద్ద ఎత్తున కూడా గత ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నప్పటికి కూడా కోర్టులను ఆశ్రయించారు, బట్ ఇప్పటి వరకు కూడా ఆ కేసులు అయితే తేలని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సిబిసిఎస్ భూముల వ్యవహారానికి సంబంధించినంత వరకు ఎంవివి సత్యనారాయణ పెద్ద ఎత్తున ఎలిగేషన్ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పట్లో జనసేన నాయకులు కూడా అదే స్థలాల దగ్గరికి వెళ్ళి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ దానిని పట్టించుకోకుండా అధికారం మాకుంది కదంటూ వీళ్ళంతా కూడా వ్యవహరించిన తీరు చూస్తూ ఉంటే ఇది కేవలం అక్కడున్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవడమే మాత్రమే కాదు, ఇదంతా కూడా ఈ టీడీఆర్ బాండ్ల పేరుతో అక్కడ పెద్ద భాగోతమే నడిచిందనేది ఈసారి తేటతెల్లమైన పరిస్థితి కనిపిస్తుంది. సిబిసిఎస్ఈ భూములకు సంబంధించినది ఒకవైపు కోర్టులో కేసులు నడుస్తుంది. 2047 ఏదైతే పట్టణ ప్రణాళికకు సంబంధించినంత వరకు మొత్తం దాదాపుగా ఈ అక్కడున్న ల్యాండ్స్ అన్నీ కూడా పోతాయంటూ కూడా ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి, ఎందుకంటే 2047 ముందస్తు పట్టణ ప్రణాళికకు సంబంధించినంత వరకు ఇప్పటి వరకు ఇట్టి లేదు, అంటే 17 ఏళ్ళ తర్వాత తన భూమి పోతుందంటూ కూడా ముందస్తుగానే అప్లై చేసుకుని దానికి దాదాపుగా 120 కోట్ల వరకు కూడా కేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా అదే దాంట్లో మరో విషయంలో కూడా 2047 తర్వాత ముందస్తుగా మరో 12 ఏళ్ళ తర్వాత కూడా తమ భూమి పోతుందంటూ మరో 88 కోట్లు. ఇలాగా భారీగా చూసుకునేటప్పటికీ ఆ ఒక్క సిబిసిఎస్ఈ స్థలంలోనే మొత్తం చూసుకుంటే 200 కోట్ల వరకు కూడా టీడీఆర్ బాండ్ రూపంలో మొత్తం ఎంవివి సత్యనారాయణ అయితే దానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయాన్ని గండికొట్టినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అయితే మరోవైపు చూసుకున్నట్టే ఈ ల్యాండ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా కోర్టులో ఇంకా ఉన్నాయి, దానికి బాధితులు కూడా ఇప్పటికీ కోర్టుకు తిరుగుతున్నారు. కానీ ఏ విధంగా అధికారులు అసలు టీడీఆర్ బాండ్లను ఇచ్చారు అనే దాని మీద కూడా ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అధికారులు చెక్ చేసుకోవాలి, ఎందుకంటే కోర్టు కేసులు ఉన్నాయా, అసలు ల్యాండ్స్కి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వం ఆ ల్యాండ్ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే తీసుకోవడానికి ఆలోచిస్తున్నప్పుడు కానీ ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నది పూర్తి స్థాయిలో అందరికీ తెలిసిన విషయం. కానీ వాటన్నింటినీ కూడా గాలి కొదిలేసి కేవలం వాళ్ళు కావాలని చెప్పి ఈ విధమైన చర్యలకు పాల్పడడం వల్ల ఇబ్బంది కలిగింది. అదేవిధంగా బక్కన్నపాలెంలో కూడా చూసుకునేటప్పటికీ సర్వే నెంబర్ 2లో కూడా పూర్తిగా ఇదే స్థాయిలో కూడా 2 ఎకరాల పొలం పోతున్నట్టు కూడా దాంట్లో 100 కోట్ల రూపాయలు కూడా ఆక్రమణకు పాల్పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా విశాఖ వ్యాప్తంగా చూసుకుంటే ఎంవివి సత్యనారాయణ ఒక్కడ మాత్రమే కూడా 300 నుంచి 400 కోట్ల వరకు కూడా ఆక్రమణకు పాల్పడ్డాడు. ఈ టీడీఆర్ బాండ్స్లో అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరి